వెల్కమ్ టు NN1 న్యూస్. నేను గౌతమి. ముందుగా హెడ్లైన్స్. జీతాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. జ్ఞానం కోఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ ఉద్యోగుల ఆవేదన. తమిళనాడు రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం. ఈ ఘటనలో 5 మంది వ్యక్తులు సచివదహనం. పిడుగురాల చెరువు కట్ట వాకింగ్ ట్రాక్ పై మొసలి సంచారం. వాకింగ్ చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. పేద ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలనే ఉద్దేశం. హుస్నాబాద్ మీడియా సమావేశంలో మంచులారెడ్డి. ఇక వివరాలు చూస్తే, 14 ఏళ్ల మైనర్ బాలికను గర్భవతిని చేసిన మేనమామ, 14 ఏళ్ల మైనర్ బాలికను 28 ఏళ్ల మేనమామ గర్భిణిని చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన కళ్యాణదుర్గ పట్టణంలో చోటు చేసుకుంది. కళ్యాణదుర్గ పట్టణంలో ఓ కాలనీకి చెందిన 28 ఏళ్ల మేనమామ 14 ఏళ్ల వయసున్న మేనకోడలిని దొంగదీసుకున్నాడు. ప్రస్తుతం మైనర్ బాలిక 11 వారాల గర్భిణి అని వైద్యుల ద్వారా నిర్ధారణ చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో ఏమంటే, ప్రత్యూష్ అలియాస్ చిన్న వయసు 8 సంవత్సరాలు, ఇతను మేనమామ అవుతాడు. తన మేనకోడలైనటువంటి మైనర్గలైనటువంటి శరణేశ్వరి అనే అమ్మాయిని, అంటే వీళ్ళిద్దరు బంధువులే, బాధితురాలు ఇంట్లోనే ఇతను ఉంటాడు. గత కొద్ది నెలలుగా ఆ మభ్య పెట్టి మాయమంటలు చెప్పి అతను లోపరుచుకుని ఆమెతో సెక్స్వల్ ఇంటర్కోర్స్ అనేది చేయడం జరిగింది. అందులో భాగంగా అమ్మాయికి హెల్త్ బాగాలేకుంటే డాక్టర్ చెకప్ చేస్తే ఆమె గర్భవతి అని తేలింది. దానిపై తల్లిదండ్రులు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ముద్దాయిని కూడా ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేశాము. ముద్దాయిని త్వరలోనే వితౌట్ ఎనీ డిలే అరెస్ట్ చేసి ఇమీడియట్గా రిమాండ్ చేయడం జరుగుతుంది. కేంద్రపాలిత ప్రాంతమైన యానం నియోజకవర్గంలో కొన్ని నెలలుగా తమకు జీతాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు యానం కోఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక కోఆపరేటివ్ ఆఫీసులో సిబ్బంది విలేకరులతో మాట్లాడుతూ, కోఆపరేటివ్ స్టోర్స్లో మొత్తం 86 మంది పనిచేస్తున్నారని, ఇందులో 26 మంది పర్మనెంట్ సిబ్బంది, 60 మంది అనధికారికంగా పనిచేస్తున్నారని తెలిపారు. ఇటీవల సోషల్ వెల్ఫేర్ మరియు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి సుమారు 32 లక్షలు వచ్చిందని, వాటి నుంచైనా బకాయిలు చెల్లించి జీతాలు చెల్లించాలని కోరినప్పటికీ కోఆపరేటివ్ స్టోర్స్ కార్యవర్గం అంగీకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోఆపరేటివ్ స్టోర్స్ ద్వారా గ్యాస్ వ్యాపారం, లిక్కర్ వ్యాపారం, బియ్యం పంపిణీ తదితరమైనవి నిర్వహిస్తున్నారని, కానీ వాటి వ్యాపార లావాదేవీలను మాత్రం ఎవరికి తెలియకుండా పారదర్శకంగా లేకుండా గోప్యంగా జరుగుతున్నాయని ఆరోపించారు. 2020 సంవత్సరం ఫిబ్రవరి నెల నుంచి జీతాలు ఇవ్వటం లేదని, కోఆపరేటివ్కు సంబంధించి సొమ్ములు 60 లక్షల రూపాయలు వస్తున్నప్పటికీ ఏమైపోతున్నాయో తెలియడం లేదన్నారు. అదేవిధంగా 2010 సంవత్సరంలో 60 లక్షలు కోఆపరేటివ్ స్టోర్స్ నిధులలో లిక్కర్ వ్యాపారం మొదలు పెట్టారని, అదేవిధంగా మొబైల్ వ్యాన్ను సైతం కొనుగోలు చేసినట్లు కానీ ఆ వ్యాపారంలో వచ్చే లాభాలు లావాదేవీలు కోఆపరేటివ్ స్టోర్స్కి తెలియడం లేదని, గోప్యత పాటిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్ స్టోర్స్ యూనియన్ అధ్యక్షుడు పువ్వుల శ్రీనివాస్, కొక్కిలిగడ్డ రమణ, సయ్యద్ జాఫర్ సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు శ్రీనివాస్. మా సమస్య ఏంటంటే, మాకు 20 నెలల నుంచి శాలరీస్ మా కోఆపరేటివ్ సొసైటీ ఇవ్వటం లేదండి. ఇందులో 84-85 మంది దాకా మేము పనిచేస్తున్నామండి. ఒక మనిషికి వచ్చి కొన్ని 2 పిల్లలు చూసుకున్నామంటే రమారమే 450 మంది ఇక్కడ కొడు ఆకలితో మలమల మాడిపోతున్నామండి. అయితే మేము ఎన్నోసార్లు కూడా మనం వచ్చిన ఒక కొత్తగా వచ్చిన ప్రెసిడెంట్ గారిని కూడా మేము అడగడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, ఏ బిల్లు వచ్చినా మీకు శాలరీస్ ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. గత ఒక 20 రోజుల క్రితం నెల క్రితం 16 లక్షల రూపాయలు సోషల్ వెల్ఫేర్ నుంచి రావడం జరిగిందండి. ఆ సతీష్ అన్న ఆయనకి, చచ్చిపోతానంటే ఆత్మహత్య చేసుకుంటాను, అది నా బిల్లు, అది నేను సప్లై చేసిన బిల్లు అని చెప్పేసి అతను అన్నారు. కాబట్టి ఆయనకి ఇదయ్యి గబగబా ఆయనకి రాసేయడం జరిగిందండి.
దాంట్లో మరి మిగతా 150 ఏం చేశారంటే 175,000 రూపాయలు ఈపీఎఫ్ కట్టానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ప్రెసిడెంట్ గారు. సరే నేను మరి ఏం చేస్తారు, మమ్మల్ని అందరినీ ఎలా కుదిరేస్తారా, మరి మాకు ఎప్పుడు వస్తాయి డబ్బులు, మా జీతాలు ఎప్పుడు వస్తాయని అంటే ఆయన ఏమన్నారంటే నెక్స్ట్ ఎడ్యుకేషన్ బిల్ రాగానే మీకు శాలరీస్ చెప్తానని చెప్పేసి అన్నారండి. 25 లక్షల రూపాయలు సుమారు ఎడ్యుకేషన్ బిల్ రావాల్సి ఉంటే 16 లక్షల రూపాయలు వచ్చిందండి. అది రాగానే ఆ యూనియన్గా మా బాడీగా మేమందరం కూడా వెళ్ళి ప్రెసిడెంట్ గారిని అడగడం జరిగింది. ప్రెసిడెంట్గా అడిగిన తర్వాత ఆయన ఏమన్నారంటే ఈ డబ్బులు 10 రోజులు నేను లిక్కర్లో పెట్టి ఆ వచ్చిన తర్వాత నెలాఖరికి ఒక శాలరీ వేస్తానంటే కుదరదండి, మాకు 2 నెలల శాలరీ వేయాలి, మీరు 2 నెలల శాలరీ వేయకపోతే కుదరదు, మేము ఇంకా చాలా కష్టాల్లో ఉన్నాను, అందరిలాగా మేము రోడ్డు ఎక్కితేలేదు, మున్సిపాలిటీ వాళ్ళు 4 నెలలు 5 నెలలు అవుతూనే రోడ్డు ఎక్కేస్తున్నారు వాళ్ళు, మేము అసలు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే అందరి మీద అభిమానంతో గౌరవంతో మేము వెళ్ళలేదు, మేము రోడ్డు మీద ఎక్కుదలేదని చెప్పేసి కూడా అంతే చెప్తే నేను నెలాఖరికి వేస్తానమ్మా, ఏ లిక్కర్లో పెడతానంటే లిక్కర్లో పెట్టడానికి వీల్లేదని చెప్పేసి చెప్పడం, దానికి కానీ మీరు కానీ ఈ డబ్బులు కానీ వాడితే మేము అందరం కూడా ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి ముందుగా ప్రెసిడెంట్గా నేనే చేసుకుంటానని చెప్పేసి కూడా హెచ్చరించడం ప్రెసిడెంట్ గారికి జరిగిందండి. అప్పటి నుంచి ఏం కదపలేదండి. అయితే నిన్న అయితే మాత్రం ఎవరికో శాంతి వైన్స్ అని చెప్పేసి ఇంకొక ఇంకో ఉన్నాయండి బార్లు, వాళ్ళకి రాసేయాలని చెప్పేసి అని అంటే వెంటనే కేసరి గారి దగ్గర మేము యూనియన్ సభ్యులు అలాగే మా ఎంప్లాయీస్ అందరం కూడా వచ్చి రాయటానికి వీల్లేదని చెప్పేసి కేసరి గారికి చెప్పడం జరిగింది. కేసరి గారు ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేయడం జరిగింది. అలాగే ఆ ప్రెసిడెంట్ గారికి బాడీ ఈ కోఆపరేటివ్ సొసైటీ బాడీ వాళ్ళకు కూడా మేము పిలిపించి నిన్న సాయంత్రం ఇక్కడ ఇదే ప్లేస్లో మేము వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అయితే ప్రెసిడెంట్ గారు మేము మాట్లాడతాం, మనకు శాలరీస్ అంటున్నారు కాబట్టి ముందుగా శాలరీసే మెయిన్, శాలరీస్ లేకపోతే మీరు మాత్రం ఎలా పనిచేస్తారో ఏ విధంగా చేస్తారని చెప్పేసి వాళ్ళు కూడా మాకు భరోసా ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు కూడా వెళ్ళి ప్రెసిడెంట్ గారిది మాట్లాడి మాకు 2 రోజులు సమాధానం చెప్తానన్నారండి. అయితే ఈవేళ 10 గంటల వస్తానన్నారు, వాళ్ళు ఇంకా రాలేదండి. తమిళనాడు రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 5 వ్యక్తులు సజీవ దహనమవగా 10 మంది మంటల్లో చిక్కుకున్నారు. తమిళనాడులోని శంకరాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శంకరాపురంలోని బాణసంచ కేంద్రంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మంటల్లో 5 సజీవ దహనమయ్యారు, మరో 10 మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రెస్క్యూ టీం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మంటలను అదుపులోకి తీసుకుని వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా భారీగా మంటలు ఎగిసి పడుతుండటంతో అక్కడ పరిస్థితి భయానకరంగా కనిపిస్తోంది. పిడుగురాల పట్టణంలోని చెరువు కట్ట వాకింగ్ ట్రాక్పై మొసలి సంచారం. వాకింగ్ చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. చెరువు కట్ట వాకింగ్ ట్రాక్పై పట్టణ ప్రజలు వాకింగ్ చేస్తూ ఉంటారు. చెరువులో ఎవరు దిగబోద్దు అని అధికారులు హెచ్చరికలు. కేసనపల్లి రోడ్లో ఉన్న వెంకటేశ్వర్ల షాప్ని తనిఖీ చేశారు. రూల్స్ ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు మేము గుర్తించాం. వారి దగ్గర ఉన్న స్టాక్ను కూడా పరిశీలించాం. ఎవరైనా సరే పర్మిషన్ తీసుకోకుండా ఇల్లీగల్గా క్రాకర్స్ అమ్మినచో పోలీసు వారి చర్యలు కఠినంగా ఉంటాయని ముందుగా హెచ్చరిస్తున్నాం. రూరల్ సీఏ అచ్చయ్య ఎస్ఐ నాగరెడ్డి అన్నారు. ప్రతి యొక్క క్రాకర్ షాపును మేము చెక్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మా రూరల్ సీఏ గారు మా రూరల్ ఎస్ఐ గారు అందరం కలిసి ఈ యొక్క కేశానపల్లిపై రోడ్లో ఉండే పర్మిటెడ్ షాప్ ఉంది ఇక్కడ పంతంగి వెంకటేశ్వరు అని ఆ షాప్ చెక్ చేసాం. ఇక్కడ పర్మిషన్ ఉంది, అన్ని రూల్స్ ప్రకారంగా కండిషన్స్ ప్రకారంగా అన్ని జాగ్రత్త తీసుకున్నాడు. స్టాక్ కూడా వెరిఫై చేసాం. అదేవిధంగా ఎవరైనా సరే వితౌట్ పర్మిషన్ తీసుకొని ఇల్లీగల్గా షాపులు కండక్ట్ చేస్తే మాత్రం పోలీసు వారి చర్యలు చాలా కఠినంగా ఉంటాయని ముందుగా తెలియపరుస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా అముదాలవలస మండలం తోటాడ సమరశీల ప్రజా ఉద్యమాన్ని నిర్మిద్దాం, విశాఖ ఉక్కును కాపాడుకుందాం. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 30 అక్టోబర్ 2021 శనివారం జరుగు పాత గాజువాక జంక్షన్ నుండి మధ్యాహ్నం 3 గంటలకు
వినాయక్ నగర్ ఓపెన్ ఆడిటోరియంలో సాయంత్రం 5 గంటలకు ప్రదర్శన బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఉదయం 10:30 గంటలకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోస్టర్ను అముదాలవలస మండలం తోటాడలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అరుణోదయ రాష్ట్ర కార్యదర్శి సనిశెట్టి రాజశేఖర్, సిపిఐ ఎమ్మెల్ పార్టీ జిల్లా నాయకులు తాండ్ర ప్రకాష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సామాజిక న్యాయ పరిరక్షణ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి డి గణేష్, పిఓడబ్ల్యూ నాయకులు కృష్ణవేణి, అరుణోదయ నాయకులు అరుణ, లక్ష్మి, పీడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ల పద్మ, చిత్రి లక్ష్మణరావు, మంద ముఖలింగం, ఇప్పిలి తాతారావు, కొట్టాపు రాము, బోధరాజు, నారాయణరావు, తొగరణ ప్రకాష్, బలగ అప్పారావు, బలగ నారాయణరావు, కోటేశ్వరరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు. అమరవీరుల ఆశయాలు సాధిస్తాం, రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేసే వరకు పోరాడతాం, 3 నల్ల వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకు పోరాడతాం, రైతాంగ కార్మిక ఐక్యత వర్ధిల్ రాలి, బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు అసహించాలి, 3 నల్ల వ్యవసాయ చట్టాలు వెంటనే రద్దు చేయాలి. వాళ్ళ నాన్న ఏమొచ్చి రచ్చగొట్టాడు, ఆ ఉద్యమాన్ని అణచేయాలంటే ఇట్లాంటి దాడులు చేయండి అని చెప్పినాడు. కాబట్టి వాడిని మంత్రివర్గం నుండి తొలగించండి అని చెప్పేసి మనం అంటున్నాం. అందువల్ల వ్యవసాయాన్ని, వ్యవసాయ అంటిపెట్టున్న వ్యవసాయ కార్మికులకి మంచి జరగాలని చెప్పేసి దానికి అనుగుణం చట్టాలు చేయమంటున్నాం. మనం అర్థం చేసే చట్టాలు తీసిందని చెప్పేసి పోట్లాడుతున్నాం. అయితే ఈ ఉద్యమం చేస్తున్న సందర్భంలో చచ్చిపోయారు కాబట్టి వాళ్ళ మన బిడ్డలు, మన ఉద్యమ నాయకులు కాబట్టి వాళ్ళ తాలూకా ఆ చితి భస్మాలని దేశవ్యాప్తంగా మేము నిమజ్జనం చేసి ప్రయత్నం చేస్తున్నాం. ఈ చట్టాలు పోయినంత వరకు, మాకు మంచి జరిగినంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి వారి తాలూకా సీతాభస్మంతా నదిలో కలిపి, ఎందుకంటే అన్ని నదులు మన రాష్ట్రంలో కూడా వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్న, తుంగభద్ర, గుట్లకమ్మ ఈ 7 నదుల్లో కూడా ఈ కార్యక్రమం చేసి రైతులందరూ, అలాగే వ్యవసాయ కార్మికులు అందరం కలిపి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఆశయాలు మేము కొనసాగిస్తాం, ఆశయాన్ని మేము కొనసాగిస్తాం. ఎట్టి పరిస్థితుల్లోని ముందు గ్రామాల నుంచి వలసలు పోయేదానికి అవకాశం లేని చట్టాలు తెచ్చుకుంటాం. మాకు పని కావాలి, మా పనికి న్యాయమైన కూలీ రేట్లు ఇవ్వాలి. మంది చేరి ఇలా ప్రభుత్వానికి ఏం చెప్తున్నారంటే, ఒకటి నువ్వు చేసిన ఆ చట్టాలనే మాకు నష్టం చేస్తావు కాబట్టి అవి తీసేయండి, అవి వెనక్కి తీసుకోండి. అలాగే మా పంటలకి మద్దతు ధర వచ్చినట్లుగా, అలాగే ప్రతి పేద కుటుంబానికి ఉపాధి హామీ పనిమేమి వచ్చి కనీసం 200 రోజులు పని కల్పించేటట్లుగా, రోజుకి 600 రూపాయలు పంచుకోవాలి. ఎందుకంటే ఒక కుటుంబం గౌరవప్రదంగా బతకాలంటే 18,000 రూపాయలు నెలకు ఆదాయం రావాలి. అంత ఆదాయం రావాలంటే కనీసం రోజుకు 600 రూపాయలైనా మనకు కూలి రావాలి. కాబట్టి శాస్త్రవేత్తలు చెప్పారు, ప్రభుత్వాలు కూడా ఒప్పుకుంటున్నాయి. కాబట్టి ఆ రకంగా ఉపాధి హామీ చట్టాన్ని మెరుగు చేయాలని చెప్పేసి ఇప్పుడు కొట్లాడుతున్నాం. ఈ కొట్లాడేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు 11 నెలల కాంచి లక్షలాది మంది ఉన్నా సరే సాయంత్రయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మన కార్యక్రమాలు చేస్తున్నాం. మొన్న అక్కడికేమొచ్చి ఉత్తరప్రదేశ్లో అక్కడ ఉప ముఖ్యమంత్రి ఒక కార్యక్రమానికి ఏమొచ్చి, ఇలాగ మన గ్రామాలు అంటే ఒక గ్రామానికి ఆయన వస్తుంటే అక్కడ రైతులు నిరసన తెలియజేయడానికి అని చెప్పేసి నల్ల జెండాలు. పేద ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలనే ఉద్దేశంతో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సామాజిక సేవకురాలు మంజులరెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం బంజేరుపల్లి స్టేజ్ వద్ద మంజులక్క యువసేన కార్యాలయాన్ని యువసేన సభ్యులతో కలిసి మంజులరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంజులరెడ్డి మాట్లాడుతూ, హుస్నాబాద్ నియోజకవర్గం నుండి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటానని వెల్లడించారు. ఇప్పటికే తనను ప్రధాన పార్టీలో చేరాలని ఆహ్వానించారని, ఏ పార్టీలో చేరాలన్న విషయంపై మంజులక యువసేన సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని మంజులరెడ్డి తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గం తన పుట్టినిల్లని, ఇక్కడి ప్రజలకు సేవ చేయడం తన బాధ్యత అని అన్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ అపద వచ్చినా ఎల్లవేళలా అపన్న హస్తం అందించడానికి తను అందుబాటులో ఉంటానని అన్నారు. కామేశ్వరో వై శ్రవణోదాతు కుబేరాయ వై శ్రవణోదయో గుహాయ విశ్వమూర్తజో
రెసిడెన్స్ తమ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఆశతో కాదు, ఒక ఆశయంతో వస్తూ పెట్టుకుని వాళ్ళని నడిపిస్తూ నేను నడుస్తున్నాను. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా ఏదో ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళని ఎలాంటి ఇబ్బందులు గురి చేయకుండా నా సేవ దృక్పథంతోనే నేను వెళ్ళడం జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏమి, ఇప్పటివరకు ప్రజాసేవలో మాత్రమే ఉన్నాను, ఇంకా ముందు ఈ సేవని రాజకీయంలో ఇంకా కూడా అధికారికంగా ముందుకు రావాలని ఆలోచించుకొని నియోజకవర్గానికి రావడం జరిగింది. సో ఇవాళ రేపటి రాజకీయాలను చూస్తుంటే మనం ఇప్పుడు జరుగుతున్న వ్యవస్థను, ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నిక కూడా ఉంది, దాని గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఆ ఎలక్షన్లకు సంబంధించినవి కానివ్వండి, ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థను చూస్తే ఎలా ఉందండి, ప్రజలను బానిసలుగా చేస్తున్నారు. ఈరోజు పోయి ఒకరు ఇవ్వడం, రేపు పోయి ఒకరు ఇవ్వడం, ఈ రకంగా డబ్బులతోని ముడిపడి ఉన్నాయి రాజకీయ. శ్రీకాకుళం జిల్లా కంబరవలస గ్రామంలో భర్త దాష్టికాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. స్థానికంగా నివసిస్తున్న బేతాల పైడమ్మ 51 సంవత్సరాలు రాత్రి అకస్మాత్తుగా మరణించడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అనుమానంతో పోలీసులను ఆశ్రయించారు. తొలి హార్ట్అటాక్ వల్ల చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేసిన భర్తను తమదైన శైలిలో విచారించారు. పాలకొండ డిఎస్పీ శ్రావణి బృందం విచారణలో హత్య చేసినట్లుగా ఒప్పుకున్న భర్త కుటుంబ కారణాలతోనే ఇలా చేశానని ఒప్పుకున్నాడు. నిందితులపై హత్య కేసు నమోదు చేసినట్లు డిఎస్పీ శ్రావణి మీడియాకు వెల్లడించారు. ఇక్కడ కంబరవలస గ్రామంలో ఈరోజు ఒక మర్డర్ జరిగింది. ఇది కేవలం కుటుంబ కలహాలతో, భార్యాభర్తల మధ్య గొడవతో జరిగిన మర్డర్. ఇది దీంట్లో వచ్చేసి బేతల పైడమ్మ అనే ఆమె 51 ఇయర్స్, ఈవెని వాళ్ళ హస్బెండ్ వచ్చేసి చంపడం జరిగిందండి. ఇది ఇనీషియల్గా తను హార్ట్అటాక్ అని చెప్పాడు, చెప్పేసి డెడ్ బాడీని తీసుకొచ్చాడు. బట్ పోలీసులు చాకచక్యంతో ఇది మర్డర్ అని తెలుసుకుని దాన్ని బట్టి మేము ఇప్పుడు ఇంక్వెస్ట్, పోస్ట్మార్టం అండ్ రిమైనింగ్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేస్తాం. అండ్ మర్డర్ లాగే కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఆమె ఎట్లా చనిపోయింది, ఆమె ఎట్లా చనిపోయింది అంటే ఇనీషియల్ ఇంక్వెస్ట్ కానీ ప్రిలిమినరీ ఫైండింగ్స్తో కానీ మేము చెప్పగలుగుతాము. ప్రిలిమినరీ ఫైండింగ్స్ వచ్చేసి కొంచెం బ్లడ్ సూజింగ్ ఉంది ఇయర్స్లోంచి, నోస్లోంచి. దాన్ని బట్టి అది టెంటేటివ్గా థ్రాటలింగ్ అనుకుంటున్నాము. పిఎం రిపోర్ట్ వస్తే పెనల్టిమేట్గా తెలుస్తుంది. ఏజెన్సీ మోతిగూడెంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్ఐ వాసంశెట్టి సత్యబాబు తన సిబ్బందితో ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టినట్టుగా మోతిగూడి గ్రామంలో 2000 కేజీల గంజాయిని ఐసర్ వ్యాన్లో అక్రమంగా తరలిస్తుండగా చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ తెలియజేశారు. పట్టుబడ్డ గంజాయి యొక్క విలువ 60 లక్షల రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న గంజాయి ఐసర్ వ్యాన్కు రక్షణగా మరో వ్యాన్ ఉందని గమనించడంతో దానిని కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ అక్రమ గంజాయి సుకుమామిడి దగ్గరలోని లోడ్ చేసుకొని హైదరాబాద్ తరలిస్తుండగా పట్టుబడిందని పోలీసులు అధికారులు తెలిపారు. ఈ దాడిలో 3 నిందులతో పాటు 2 వాహనాలు, 2000 రూపాయల నగను స్వాధీనం చేసుకున్నామని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇలాంటి అక్రమ రవాణాలకు పాల్పడితే ఎంతటి వారైనా శిక్షార్హులవుతారని అధికారులు తెలియజేస్తున్నారు. ఈ విస్తృత దాడుల్లో పలువురు పోలీసులు, సిబ్బందులు పాల్గొన్నారు.
రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలం బోర్నగూడెం గ్రామంలో ఇంటింటికి కులాయి జలజీవన మిషన్ ద్వారా 10 లక్షల వ్యయంతో 100 ఇళ్లకు కులాయి పనులకు ఎమ్మెల్యే ధనలక్ష్మి మరియు మాజీ డీసీసీపీ చైర్మన్ అనంతబాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రెసిడెంట్ సింగిరెడ్డి రామకృష్ణ, ఎంపీపీ వెంకటలక్ష్మి, జెడ్పీడీసీ జ్యోతి, వైస్ ఎంపీపీ సత్యసంధ్యరాణి, ఎంపీటీసీలు కోసభ్యులు కామేష్, స్థానిక సర్పంచ్ దాసరి నాగు తదితరులు పాల్గొన్నారు. ఈ చైన్ లో ఇవాళ